ఏర్పాటు చేయండి.
ఏమియో ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. చివరి వచనము అందరం కలిసి చదువుకుందాము. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిశ్చయమైన జ్ఞాపక సూచనగాను ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. మన మధ్య రెవరెండ్ పాల్ అగస్టిన్ గారు ఉన్నారు, వారు వేదిక మీదకి వచ్చి కూర్చోవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా. ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడా వని తెలిసి కరములేతి జంటగూర్చి. పరమదేవుడా వని తెలిసి కరములేతి జంటగూర్చి. శిరమును వంచి సరిగను వేడి సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దిన దినంబు చేసిన సేవ దైవ చిత్తమును సరిపోవా. దిన దినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యా దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుముక నిను చుట్టుకుని సిలువపైన నిను చంపగను. శత్రుముక నిను చుట్టుకుని సిలువపైన నిను చంపగను. శాంతముతో నీ శత్రుల ప్రోభ
తలిపిన ప్రార్థన రేపుమయా ప్రార్థన వినిరి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా మా యేసు రాజా నీ అపార కృపలకు మీకు అలాది స్తుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి ఈ ఆదివారము తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ దినము నిన్ను స్తుతించుకునే భాగ్యమును మాకు దయచేసినారు మీకు వందనాలు మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునేటువంటి భాగ్యమును మాకు దయచేసినారు మీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఈ ఉదయం జరుగుతున్నటువంటి ఆరాధన నీకు మహిమకరముగా చెరు వచ్చిన సంఘమునకు ఆశీర్వాదకరముగా జరిగించమని అడుగుచున్నాము తండ్రి మేము కడవరి దినముల్లో ఉన్నాము నీ రాకడ సమీపముగా ఉన్నది సాతాను తన యొక్క సమయము కుదించబడి ఉన్నదని వాడు చెలరేగి అనేకమైన అల్లరులను చేయిచూ ఉన్నాడు మీరు చూస్తూ ఉన్నారు తండ్రి వాడిని అణిచివేయమని అడుగుచున్నాము మీకు మనుషులు కావాలా సాతాను కూడా మనుషులు కావాలా వాడి చేతిలో చిక్కుకొని బలహీనులైపోయి సంఘమునైనా బలహీన పరుస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన వారు నశించిపోవాలని మేము కోరుకోవటం లేదు ఏళ్ళ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని మీరు సెలవిస్తూ ఉన్నారు మేము కీడు చేస్తే మాతో కూడా కీడు వస్తుంది మేలు చేస్తే మాతో కూడా మేలు వస్తుందని మీరు చెబుతూ ఉన్నారు తండ్రి కీడు చేసి కుటుంబాలని పాడు చేసుకుంటున్నాము బిడ్డల భవిష్యత్తును నాశనముకు నడిపించుకుంటున్నాము ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకొని బ్రతికే భాగ్యమును దయచేయమని అడుగుతున్నాము తండ్రి వారు చేసేటువంటి కీడు నైనా వారి కుటుంబం మీద పడుతుందని గుర్తెరగలేకపోతూ ఉన్నారు అబ్రహాము నిలబడ్డాడు అయినా ఆయన తరతరాల తండ్రి వారి యొక్క సంతానము కష్టాల్లో ఉన్నప్పుడు ఐగుప్తులో బానిసత్వంగా ఉన్నప్పుడు అబ్రహామును బట్టి 30 లక్షల మందిని ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి విడిపించారు నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని మీరు వారికి తెలియజేసి అబ్రహాము నా పక్షమున నిలబడినందువలన నేను మిమ్మల్ని విడిపించడానికి వచ్చి ఉన్నానని వారిని విడిపించారు బానిసత్వం నుంచి విడిపించారు కష్టాల్లో తోడుగా ఉన్నారయ్యా అలాంటి జీవితము అలాంటి సహవాసం వారి బిడ్డలకి అందించేవారుగా ఈ సంఘములో ప్రతి ఒక్కరు ఉండుటకు సహాయము చేయమని అడుగుతున్నాము తండ్రి అయినా సంఘములో ప్రతి ఒక్కరు మనశ్శాంతి లేకుండా జీవిస్తూ ఉన్నారు తండ్రి సంఘము పాడైపోతుందే అని అల్లాడిపోవచ్చు ఉన్నారు హృదయములో హృదయ వేదనతో అల్లాడిపోవచ్చు ఉన్నారు తండ్రి మా సంఘము వైపు ఒకసారి చూడమని అడుగుచున్నామయ్యా సంఘమును పాడు చేయుచున్న దుష్ట శక్తులను అణిచివేయమని అడుగుచున్నాము తండ్రి సంఘములో సంతోషమును సమాధానమును దయచేయమని అడుగుచున్నాము తండ్రి సంఘమును నీ రాకడకు పెండ్లి కుమార్తె వలె సిద్ధపరిచి నీ రాకడుకు అప్పగించాలని ప్రయత్నము చేయుచున్నటువంటి మా ఆత్మీయ తండ్రి అగిష్ణయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆయనకి మీరు ఇచ్చినటువంటి ఆయుష్ ఆరోగ్యమును శక్తిని బలమును ధైర్యముకై మీకు వందనాలు స్తోత్రములు తండ్రి ఆయనక బలపరచండి శక్తిని దయచేయమని అడుగుచున్నాము తండ్రి ఆయన ఆయన చుట్టూ నీ కంచి వేసి కాపుదల దయచేయమని అడుగుచున్నాము తండ్రి రాకడ రాయబారిగా మీరు మాతో ఉంచినందులకు మీకు వందనాలు స్తోత్రములు తండ్రి నాయనా అనేక మంది తండ్రి అన్యజనాంగము నిన్ను ఎరగనటువంటి జనాంగము ఈ ప్రాంతంగా వస్తున్నారు మమ్మల్ని బట్టి తండ్రి నైనా వారిని నామమును దూషించకుండా నైనా మమ్మల్ని సరిచేయమని అడుగుతున్నాము తండ్రి నైనా పోలీస్ వ్యవస్థ తండ్రి నైనా రక్షణ సిబ్బంది తండ్రి ఎంతో కష్టపడుతూ ఉన్నారు తండ్రి నన్ను ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు వారికి ఇచ్చినటువంటి ఓర్పుకై మీకు వందనాలు స్తోత్రములు తండ్రి వారికి ఇచ్చినటువంటి మంచి మనస్సుకై మీకు వందనాలు స్తోత్రములు తండ్రి నాయన ప్రతి ఒక్క ఆఫీసర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము తండ్రి అధికారులకు తండ్రి అధికారులకు మీరే అధికారం ఇచ్చినారు
అధికారులకు లోబడమని మీరు మాకు సెలవిచ్చినారు. అధికారులు కూడా తండ్రి తిరస్కరించి ఎదిరించి నైనా పోరాడుతూ ఉన్నారు తండ్రి. అలాంటి వారికి మారు మనసును దయచేయమని అడుగుతున్నాము తండ్రి. సంఘమును సరైన మార్గములో నడిపించమని అడుగుతున్నాము తండ్రి. నైనా క్వైర్ని జ్ఞాపకం చేసుకోండి నైనా. ఈ దినము నీ వర్తమానం అందిస్తున్నటువంటి ఆయన బాలకృష్ణ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన నీ ఆత్మతో నింపి బలపరచమని సంఘమును తండ్రి నీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ చేతుల్లోకి తీసుకోండి. మీ చేతుల్లో ఉంటే ఎవడు అపహరించలేడు, ఎవడికి ఏ అధికారము ఉండదు తండ్రి. కనుక తండ్రి నైనా మీ చేతుల్లోకి తీసుకొని మీ పర్యవేక్షణలో మీ అధ్యక్షతలో తండ్రి ఈ యొక్క ఆరాధన జరిగించండి. నైనా ఆశీర్ పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాము తండ్రి. ఆయన ధైర్యపరచండి, బలపరచమని అడుగుతున్నాము తండ్రి. మా సంఘములో పనిచేస్తున్నటువంటి నైనా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాము తండ్రి. నైనా ధైర్యపరచమని బలపరచమని నైనా ప్రతి ఒక్కరు నీ రాకడుకు తండ్రి ఈ సంఘమును పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచుటకు అందరూ ఏకమయ్యి నీ నామమును గొప్ప చేయుటకు సహాయం చేయండి. పెద్దలకు కావలసినటువంటి జ్ఞానమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ సంఘమును ఏ విధంగా నిలబెట్టుకోవాలో, ఏ విధంగా నడిపించుకోవాలో కావలసినటువంటి జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేయమని త్వరలో రానైనా ఏసయ్య అతి పరిశుద్ధ నామమునకు మిక్కిలి వినయముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వరదు దుఃఖము భయమని పలికి తినే పలుమాను కలదు మీయందు మన తండ్రి దేవుని ప్రేమ. వరదు దుఃఖము భయమని పలికి తినే పలుమాను కలవర పడకుడి మీరు నా చిన్న మంద కలవర పడకుడి. నేడు మంచి గొర్రెలా కాపరిని మీ కొరకు నా ప్రాణముని బలిచితిని మంచి గొర్రెలా కాపరిని మీ కొరకు నా ప్రాణముని బలిచితిని వంచకుడు అపవాది తంత్రములు తప్పించ వంచకుడు అపవాది తంత్రములు తప్పించ కంచ వేసి నిమ్మును కాపాడి తిన్నాడు కంచ వేసి నిమ్మును కాపాడి తిన్నాడు. కలవరపడకుడే మీరు నా చిన్న మంద కలవర పడకుడి. నేను పరలోక జనకునింట మీ కొరకు నేను సలము సిద్ధము చేసి తిని పరలోక జనకునింట మీ కొరకు నేను సలము సిద్ధము చేసి తిని మరల మహిమతో వచ్చి పోదును త్వర మరల మహిమతో వచ్చి కొంచెం పోదును త్వర సరి చేసుకుని బ్రతుకు శుద్ధులై ఉండుడి సరి చేసుకుని బ్రతుకు శుద్ధులై ఉండుడి. కలవరపడకుడే మీరు నా చిన్న మంద కలవరపడకుడే మీరు మీతో మీలో ఉండంగా ఆదరణ కర్త ఆత్మదేవుని పంపితిని మీతో మీలో ఉండంగా ఆదరణ కర్త ఆత్మదేవుని పంపితిని ఆయన మాటలు ఆశతో కైదొలుచు ఆ
కుడి నేను శోధన శ్రమలు వచ్చినను చెలించక శిర విశ్వాసులై ఉండుడి శోధన శ్రమలు వచ్చినను చెలించక శిర విశ్వాసులై సంతోషభరితులౌదు శ్రమ పడిన క్రైస్తవులే సంతోషభరితులౌదు కలవర పడకుడీ మీరు నా చిన్న మంద కలవర పడకుడీ నేను కలదు మీ అందు మన తండ్రి దేవుని ప్రేమ వలదు దుఃఖము భయమని పలికి తినే పలుమాను కలదు మీ అందు మన తండ్రి దేవుని ప్రేమ వలదు దుఃఖము భయమని పలికి తినే పలుమాను కలవర పడకుడి చిన్న మంద కలవర పడకుడి నేను ఆరిపోవ సాతాను సేనలు మాకు తోడు పరలోకపు సేనలు రారాజు యేసు రాజ పౌరులం పోరాట మందు విజయ వీరులం పారిపోవ సాతాను సేనలు మాకు తోడు పరలోకపు సేనలు మాకు తోడు పరలోకపు సేనలు ఆజ్ఞలకు దూరమైపోతిమి అంధకార లోయలో పడితిమి ఆజ్ఞలకు దూరమైపోతిమి అంధకార లోయలో పడితిమి ఎండిపోయే ఎముకలై అండలేని బ్రతుకులై ఎండిపోయే ఎముకలై అండలేని బ్రతుకులై వేచి ఉంటిమి యేసు జీవదాతకై వేచి ఉంటిమి యేసు జీవదాతకై వేచి ఉంటిమి యేసు జీవదాతకై జీవదాతకై రారాజు యేసు రాజ పౌరులం పోరాట మందు విజయ వీరులం పారిపోవ సాతాను సేనలు మాకు తోడు పరలోకపు సేనలు వాక్యమే నిత్య జీవ శబ్దము వాక్కులనే వినురు ఆ శల్యము వాక్యమే నిత్య జీవ శబ్దము వాక్కులనే వినురు ఆ శల్యము శోకములో మునిగిపోయి ఆశను కోల్పోతిమి శోకములో మునిగిపోయి ఆశను కోల్పోతిమి మాకు దిక్కు నీవే క్రీస్తునాథుడా
పంపినావుగా, నీ సత్యవార్త చాటినావుగా, నీ సేవకులను పంపినావుగా, నీ సత్యవార్త చాటినావుగా, జీవాత్మ వాయువు సామాన్యులను పిలిచినావ సేవకు, సైన్యములకు అధిపతియగు దైవమా, సామాన్యులను పిలిచినావ సేవకు, సాతాను రాజ్యము కూలదోయు వారము, సాతాను రాజ్యము కూలదోయు వారము, నీతో రాజమేలేదన్ రాజు యేసు రాజ పౌరులం, పోరాట మందు విజయ వీరులం, పారిపోవ సాతాను సేనలు, మాకు తోడు పరలోకపు సేనలు, మాకు తోడు పరలోకపు సేనలు, మాకు తోడు పరలోకపు సేనలు. శ్రీమతి అచ్యుతాంబ గారు వచ్చి చదవలసిందిగా కోరుచున్నాం. వాక్యం చదవక మునుపు మనందరం పరిశుద్ధ గ్రంథంలో పైకెత్తి సజీవ వాక్కు మధురని కీర్తన సంఘముగా అందరం కలిసి పాడుతాం. సజీవ వాక్కు మాయదలు వసింపాము, సజీవ వాక్కు మాయదలు వసింప చేయు మీ దినము, నీ ఆత్మములలో నురంతల బలము మాకిము, నురంకిము సజీవ వాక్కు మాయదలు వాక్య ధ్యాన భాగంగా లూకాసు వార్త 24:13 నుంచి 27 వరకు చదువుకుందాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరినితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారాయనను గుర్తుపట్టలేక వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితోనొకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముకులై నిలిచిరి. వారితో క్లెయోఫా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడివే ఎరుగవా అని ఆయనను అడిగెను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే
ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇస్రాయేలును విమోచింపబోవాడు ఇయ్యనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మీలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కట్టబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మీతో చెప్పిన మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన ప్రవచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామముల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళుచున్నట్లు అగపడగా వారు సాయంకాలము కావవచ్చినది, ప్రొద్దుగురుకినది, మీతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించునుగాక. యెహోవా నా బలమా Bye.
విడుదల అంటే బంధకాల నుంచి విడుదల,
ఏదైతే మనల్ని అక్రమంగా బంధించిందో దాని నుండి విడుదల పొంది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా మనం జీవించడానికి స్వేచ్ఛగా జీవించడానికి దేవుడు ఆయన బిడ్డలు విడిపిస్తాడు. ఎనీవన్ హూస్ బౌండ్ ఇల్లెజిటిమేట్ బాండేజ్ బీయింగ్ ఫ్రీ ఫ్రమ్ ఇల్లెజిటిమేట్ బాండేజ్ ఇస్ ఫ్రీడమ్ అండ్ టు లివ్ a life that is in line with God's purposes. దేవుని చిత్త ప్రకారంగా మనందరం జీవించాలని నిన్ను సృష్టిస్తున్నాడు దేవుడు. అనేక సార్లు స్వేచ్ఛగా మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం అంటే మరి నిజమైన విడుదల లేనందువలన నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రం దేవుని వాక్యంలో విడుదల జరగాలంటే రెండు ముఖ్యమైన విషయాలు సత్యం ఉండాలి, తర్వాత ఆయన కుమారుడు అవసరం. మీరు సత్యాన్ని కలిగి సత్యం స్వతంత్రులుగా చేయను. అదే అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయంలో కుమారుడు మిమ్మల్ని విడిపిస్తే కానీ లేకపోతే అన్లెస్ ది సన్ సెట్స్ యు ఫ్రీ యు విల్ నాట్ బి ఫ్రీ ఇండీడ్. కుమారుడు స్వేచ్ఛ జీవితం లేకపోతే నిజమైన విడుదల ఎప్పుడంటే సత్యం వెలుస్తున్నప్పుడు యేసుతో సంబంధం ఉన్నప్పుడు. ఇట్ ఈస్ టు నో ద ట్రూత్ అండ్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. పాపం వల్ల వచ్చిన జీవితము మరొక సత్యం అది. దేవుని యొక్క వరం ఏంటంటే యేసుక్రీస్తు వల్ల నిత్య జీవము. The gift of God is eternal life in Jesus Christ. Truths teyale satyam teyale yes Christo aya sambandha sambhasa avasaram vidulaku udhi kalamshu nirsamlo nundi vidulaku kaaka anekulu Christu ranapatti nirsamlo jeevisthunnaru living in discouragement petro anukuntunnaru baagutundani kaani adhe paristhithilo undipothunnaru. బాగా ఉన్నట్టు ఉంది కానీ పరిస్థితి ఏం మారటం లేదే. నిరుత్సాహం యొక్క డేంజర్ ఏంటంటే అపాయం ఏంటంటే నిరుత్సాహం వల్ల నిరాశ వస్తుంది. డిస్కరేజ్మెంట్ లీడ్స్ టు డిస్పెయర్ అండ్ డిస్పెయర్ కెన్ లీడ్ టు డెత్. నిరాశ మరణానికి దారితీస్తుంది. ఇక నిరుత్సాహంగా చదువుతున్నాను కాలంలో ఇదిగో ఆధార మంది వారిలో ఇద్దరు తెలుసుకున్నట్టు అమ్మడంలో ఉన్న ఎమ్మాయి వారు ఒక గ్రామంలో తెలుసు. ఆధారం అంటే ప్రభు దినం కాదు, పునరుద్ధార దినం, సభా దినం కాదు. తొమ్మిది ఆలోచించలు నా స్వార్థ 24 వచ్చాము 11 వచ్చిన నుంచి చదువుతున్నా. దుస్వార్థం చాప్టర్ 24:13 ఆన్వర్డ్స్ ఎంఐఎల్ గ్రామము 7 మైళ్ళు దూరం. అంత తెలిసిన వాక్య భాగం ఏసు క్రీస్తు పునరుద్ధార దేవున ఇతర ఏషియా నుండి గ్రామానికి ప్రయాణం వెళ్తూ దానిలో వారు సంభాషిస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, డిస్కస్ చేస్తున్నారు జరిగిన విషయాలన్నింటి గురించి. వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు వాళ్ళతో వచ్చాడంట. ఏమంటే యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. వాళ్ళ ఆహ్వానించారు, యేసు వచ్చాడు. హీ హిమ్సెల్ఫ్ డ్రూ నియర్ అండ్ వెంట్ విత్ దెమ్. అది వాళ్ళతో ఉన్నప్పటికీ వాళ్ళు గుర్తుపట్టలేదు, గుర్తుపట్టలేకపోయారు. ఇదో బ్లైండెడ్, వారు గుర్తుపట్టలేదు. ఎస్ అడుగుతున్నారు, ఏమేంటి, ఏం మీరు మాట్లాడుతుంది, ఏంటి మీరేం మాట్లాడాలి, ఏం సంభాషిస్తున్నారు, వాట్ ఇస్ యువర్ డిస్కషన్. వాళ్ళు ఏసు తిరిగి అంటున్నారు, నువ్వు ఒకటి పోయారా, నీకు ఒకటి తెలియదు ఏం జరిగింది విషయంలో. అది ఓన్లీ వాట్ డస్ నాట్ నో వాట్ ఇస్ హ్యాపెనింగ్. ఏమి తెలియదా నీకు,
same. He alone knows what really happened. మీరు నడిచు ఒకరితో ఒకరు చెప్పుకొచ్చున్న ఈ మాట దేవుని అనగా వారు దుఃఖముఖులై గెలిచి ఏదో మామూలు మాట్లాడుకుంటున్నారు కాదు దేవుడు వాక్యం
అందరికీ వాక్యం సంపూర్ణంగా తెలియదు. నాకు అర్థం కాదు, ప్రభు చనిపోయిన వాళ్ళు అనుకోరు, చనిపోతారు అనుకోరు, ఎక్స్పెక్టెడ్ మెస్సేజ్ ఆ వాక్యం వాళ్ళు గ్రహించలేదు. ప్రభు పదే పదే చెప్పాడు కానీ ఆ శిష్యులు వాళ్ళు గ్రహించలేదు. అందుకనే 26వ వచనం 27వ వచనం మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని చదవండి లేఖనములన్నిటిలో తను కూర్చిన కూర్చిన వచనముల భాగము వారికి అన్నిటిలో ఆయన కూర్చి జీసస్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ యువర్ ఏంటి గ్రహించింది
deliverance in the force to break bread. You know, in the Ejumaru, bread is good stuff. That's right. And yes, yes, the prayer of all answer, he became the host. And the Ejumaru, and Ejumaru, Chiyuta. But the 80 world, the particular I will show you, and check the guy is the good day. They recognize the name of your hands. And they look to it. And tell them what I have. I look to come to them one day. Why do you say no? I put them up on a word. సమయంలో
ఆయన మనకి ఆయన ఇచ్చిన వాగ్దానం వాక్యం ఇచ్చాడు ఆయన సన్నిధి కోసం నమ్మాలి. ముప్పై మూడో వచనంలో వాళ్ళు వెంటనే అదే గడియలో లేచి ఇద్దరికి విషయం లేదు. ఎందుకు చేసిన విషయం ఏంటి? ఆ యొక్క ఎక్కడి నుంచి వచ్చిన శక్తి ఏషియా ఉపయోగపడుతుంది. ఎదురు చూసుకోవాలి వాళ్ళు మూడు గంటలు ప్రయాణం చేసి వచ్చి ఆ గంట వెంటనే వెళ్ళారు. ఎందుకంటే తీసు కలుసుకున్న తర్వాత వాళ్ళ సాక్షి ఉంటాను వెళ్ళారు. క్రైస్తవులు మనము క్రీస్తు సాక్షి ఇస్తూనే ఉండాలి. మనం ఎవరు లేదంటే మన క్రైస్తవ జీవితంలో నిజంగా క్రీస్తు కలిగి ఉంటే నువ్వు సాక్షిగా ఉంటావు. అంటే ఎవరు భర్త చేయడం వస్తుంది, సజీవుడు చెడు యొక్క ఉద్దేశాలు నాకు అర్థం కావాలి సార్. మనకు ఒకసారి అటువంటి పరిస్థితులు నాకు అనిపిస్తుంటాడు. తెలుగు సార్ ఆయన పరిస్థితుల్లో వినిపించేది కూడా ఆయనే. యోగు అంత పోగొట్టుకున్నాడు కానీ తిరిగి సంపాదించుకున్నాడు. అబ్రహాము సారా తన జీవితాల్లో నిరాశలు నిరుత్సాహపడ్డారు. కానీ అన్ని అయిపోయినా అంటున్నాయి కుమారుడు అనుభవించాడు. దాడు సరే సమస్తంలో ఉన్న తిరిగి సంపాదించుకున్నాడు. ఏసీ తీసి జీవితం శ్రేష్టమైన అందరూ ఉన్నారు మరణించి అయిపోయినంత ఏసీ తీసి తిరిగి పరిణామం జయించి ఇద్దరు యొక్క నిరాశ తిరిగి నూతన జీవితాన్ని దయచేసే ప్రభు మీ దగ్గర మనం నేర్చుకోవాల్సిన సాక్ష్యం ఏంటంటే ప్రభుని కలిగి ఉండటం ఆయన కొరకు ఎదురు చూడటం ఆయనతో సహవాసం జీవించడం వాక్యం ధ్యానించడం. ఈరోజు శిష్యులకైతే ఇక్కడ శిష్యులకైతే క్రీస్తు కనబడాల్సి వచ్చింది వ్యక్తిగతంగా. ఈరోజు లోకంలో క్రీస్తు క్రీస్తు వరకు జీవించాలంటే క్రిస్టియన్ షుడ్ బి లిటిల్ క్రైస్ట్. నీలో మనతో లోకం క్రీస్తు చూడగలిగి ఉండాలి. దానికి రక్షిస్తున్నాను. ఎప్పుడైతే సందేహం ఉండదు, ఎప్పుడైతే నిరుత్సాహపడతావో దేవుని వాక్యం గాడ్స్ వర్డ్ ఇస్ దేర్ టు కంఫర్ట్ us. దేవుని వాక్యము ఆయన కుమారుడు నా వచనాలు ఏడు పోస్టర్ అంటాడు. గాస్పెల్ ఇస్ లైట్ బట్ ఓన్ ది స్పిరిట్ గివ్స్ సైట్. సువార్త వెలుగులే పరిశుద్ధాత్మ దేవుడే చూపునివ్వాలి. గాస్పెల్ ఇస్ లైట్ బట్ ఓన్ ది స్పిరిట్ గివ్స్ సైట్. వాక్యం చేతిలో ఉంది. దావు ప్రార్థన చేసేదిగా ఓపెన్ మై ఐస్ టు సీ ద వండర్ఫుల్ థింగ్స్ ఇన్ యువర్ లవ్. ఈ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూస్తున్న కనులు నిరుత్సాహపడడానికి విడుదల వేసుకునేసి ఒకటే నిరుత్సాహమైతే హృదయకాల ప్రభు అని వచ్చున్నాడు. తనంతా బయటపరుచుకుంటున్నాడు వాక్యం ద్వారా సత్యం ద్వారా కుమారు నా మంచిగా ఆయన అనుకుంటు నా మంచి కనుక ఆయన అనంతరం నుంచి ప్రార్థన చేస్తున్నాడు. తన సుపరిక్షణాలను పాటించి ఆలోచన దేవుడుసాహంటే నిరాశ ఏంటంటే విమర్శకు ఏదో నిరీక్షించారు కానీ ఆ నిరీక్షణ కోల్పోయేమో. ప్రభుత్వం బలవంతం చేయవచ్చు ఉండండి. భయపరుస్తుంది
శ్రమలో నన్ను తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. యేసులో ప్రతి దినము సహవాసం సాధించి ఈ సరి ప్రసాదంతో సహవాసం చేయడానికి వాక్యంలోని సంపూర్ణ సత్యాలు గ్రహించడానికి ఆశీర్వాదం తెలుగు వాక్యం చేసి ఎవరైతే మొదటిసారి క్రీస్తులోని రక్షణ కొరకు క్రీస్తులోని విడుదల కోరుకుంటున్నారో వారి జీవితంలో ఈ కార్యక్షేమం వెళ్ళిపోయిన యేసు జీవన పరిశుద్ధాలను ప్రార్థించి వెళ్ళిపోతున్నాం. చిన్న ఎజ్రా గారు ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఈ పునరుత్థాన దినమున మా తండ్రి ప్రభు దినమున నీ పాద సన్నిధిలో చేరి నీ నామాన్ని స్తుతించుకునేటువంటి భాగ్యమును, నిన్ను ఘనపరిచే భాగ్యమును మాకు దయచేసిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయాదిగో నా తండ్రి, ఈ రీతిగా తండ్రి మీ పాద సన్నిధిలో చేరటానికి నా తండ్రి మీరు ఇచ్చిన కృప కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా ఇదిగో నా తండ్రి, దినమున మా తండ్రి మీ దాసుని తండ్రి మీ ఆత్మతో అభిషేకించిన ఆయన, ఇదిగో నా తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా అవును మా తండ్రి, మేము ప్రభా నిరాశలో, నిరుత్సాహములో నా తను ఎంతో కృంగి ఉన్నటువంటి స్థితిలో నా ప్రభా మమ్మలను తండ్రి మీరు బలపరచడానికి, ధైర్యపరచడానికి నా తండ్రి, మమ్మల్ని ప్రోత్సహించడానికి మా తండ్రి మీరు మీ ఇచ్చినటువంటి మీ యొక్క శక్తి కలిగిన మీ వాక్యాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు ప్రభా. వాక్యం ఇచ్చిన మీ దాసుని బట్టి నా తండ్రి నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా ఇదిగో నా తండ్రి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నిటిలో తండ్రి ప్రభా, అయా అనేక రకములైనటువంటి ఇదిగో నా తండ్రి ఇబ్బందులలో నా తను ఎంతో ప్రభా సంఘమంతయు ఆయన ఇది నిరుత్సాహపడి ఉంటుండగా, అయా మీ వాక్యంతో మా తండ్రి మమ్మలను తండ్రి ప్రభా ప్రోత్సహించిన దాన్ని బట్టి, బలపరిచిన దాన్ని
బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా మీ దాసుని తను ఇంకను బలపరిచిన తండ్రి, విశేషంగా వాడుకొనమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మీ చిత్తం అయితే ప్రభ ఇదిగోన తండ్రి, మేము ఆశించినట్లుగా మీ దాసుని తండ్రి ప్రభ మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము. అయ్యా మీ సన్నిధిలో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము. అయ్యా ఇదిగో నా ఈ రీతిగా మేము ఆరాధించడానికి నా తండ్రి సహకరించినటువంటి యొక్క ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి దీవించి ఆశీర్వదించండి. అయ్యా మీ కృపలో తండ్రి బలపరచండి నాయన. అయ్యా ఈ యొక్క పరిచర్యను ప్రేమించి నా తండ్రి తమ గుప్పిలిప్పినటువంటి నా తన బిడ్డలను తండ్రి దీవించి ఆశీర్వదించండి. అయ్యా అదిగో నా తన మిమ్మల్ని కాదు మీ సొత్తును కాదు మేము మిమ్మల్ని కోరుతున్నాను అన్నారు ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరు తమ హృదయాలు మీకు సమర్పించుకొని నా తండ్రి ప్రభా మీ కొరకు జీవించే భాగ్యం దయచేయమని, ప్రతి క్రైస్తవుడు చిన్న క్రైస్తవుడుగా ఉండవాలనని, అయ్యా మాలో తను నిన్ను చూడవాలనని తండ్రి మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించిన దాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా అదిగో నా తన యొక్క కానుకలు నా తండ్రి మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు తండ్రి వాడబడినట్లుగా తండ్రి పెద్దలకు కావలసినటువంటి జ్ఞానమును దయచేయమని, అయ్యా ఇదిగో నా తండ్రి మాకున్నటువంటి ప్రతి ఒక్క ఇదిగో నా తండ్రి సమస్యలన్నిటిల్లో తండ్రి ప్రభా మాకు విమోచకుడు నీవేనని తండ్రి, మాకున్నటువంటి బంధకములన్నింటి విడిపించమని నా ప్రభువును నా రక్షకుడు యేసయ్య పరిశుద్ధనామను ప్రార్థించి మిక్కిలివనీయంగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు సెక్రటరీ గారు కొన్ని అత్యవసర పరిస్థితి ఉన్నందువల్ల రాలేకపోయారు, అందువల్ల నేను చదవాల్సి వచ్చింది. మరి ముఖ్యంగా మనకి మంచి ఆరాధన ఆత్మీయ ఆహారాన్ని అందజేసినటువంటి పాల్ ఆగస్టిన్ గారికి మరి నిన్ననే మనం చెప్పడం జరిగింది. మరి పాస్కర్ చక్కగా ఆనందంతో ఒప్పుకొని మంచి వాక్యాన్ని మనకు అందించారు. నిరుత్సాహపడద్దన్నారు, మరలో మనకి అది అనుకూలమైనటువంటి వాక్యంగా మనం ఎంచుకుంటున్నాము. మరి మన సంఘం అంతా కూడా పాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. తర్వాత ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగటానికి మరి యవ్వనస్తుల కృషి ఎంతో ఉంది. మరి యవ్వన బిడ్డలు ఎంత కష్టపడి కృషి చేశారో మరి ఈరోజు ఆరాధన జరగటమే దానికి నిదర్శనం. దయచేసి యవ్వన బిడ్డలు ఎక్కడున్నా లేచి నిలబడితే సంఘం అంతా కూడా మిమ్మల్ని అభినందిస్తాము. మరి పేర్లు చెప్పను కానీ సహాయపడిన ప్రతి సంఘ బిడ్డ యవనస్తుడు లేచి నిలబడాలని నేను కోరుకుంటున్నాను. మరి బయట ఉన్నా కూడా లోపలికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన పోరాటం ఏంటంటే కొండ మీదకు పోయి మోకరెళ్ళి ప్రార్థన చేశారండి. 8-10 నైట్ వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఆ సమయాన్ని వాళ్ళు దేవునికి మొరపెట్టారు. ఆయన వారి ఆ మొర ఆలకించి మనకి ఈ విధమైనటువంటి అవకాశాన్ని, శాంతి సమాధానాలు కలిగినటువంటి ప్రార్థన ఆరాధన కార్యక్రమం జరుపుకోవటానికి కృషి చేసినటువంటి మరి ప్రణయ్ బ్యాచ్ మొత్తం నేను పేర్లు చెప్పలేను కానీ అందరు లేచి నిలబడినట్టయితే సంఘం అంతా మిమ్మల్ని అభినందిస్తారు. ప్రకటనలండి, ఆరాధన అనంతరం బైక్స్ గ్యాదరింగ్ కలదు. సోమవారం నుండి శనివారం వరకు 7:30 నుండి 8, మంగళవారం 6 సాయంత్రం 6:30 మెన్స్ డిపార్ట్మెంట్ కలదు.
బుధవారం సాయంత్రం 6:30 సంఘ ఆరాధన కలదు, గురువారం సాయంత్రం 6:30 ఇండే బైబిల్ స్టడీ కలదు, శుక్రవారం మధ్యాహ్నం 2:30 నుండి కొండ మీద ఉపవాస ప్రార్థన కలదు, మన సంఘ కాపరి గారు అక్కడ నిర్వర్తిస్తారు. సాయంత్రం 6:30 కొండ మీద ఆరాధన, సాయంత్రం 7:30 సంఘంలో ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఆదివారం అనగా ఈరోజు సాయంత్రం 4:00 స్త్రీల సమాజం, 6:30 ఇంగ్లీష్ సర్వీస్ కలదు. ఈస్ట్ క్రిస్టియన్ పేటలో సాయంత్రం కబాడిపాలెం నందు, ఒలియకొండ, క్లౌపేట నందు, జకరే నగర్ నందు సాయంత్రం 7:30 ప్రార్థన కూడికి కలదండి. మరి వారమంతా జరగబోరు కార్యక్రమాలన్నిటి కొరకు సంఘం ప్రార్థించి మరి మన ఆత్మీయ మేలు కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నానండి. అందరం లేచినట్లయితే కోటయు నా ఆశ్రమై నా యేసుదేవుడు అనే కీర్తన పడిన తర్వాత అనంతరం పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయము, మా రుణస్సులు మేము క్షమించిన ప్రకారము మా రుణము క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేకా కీడుని తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమెన్. సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయ తలంపులకు, మన కుటుంబాలకు, మన భవిష్యత్తు అంతటికును, సంఘమునకు, సావిత్రి సంఘమునకును ఇప్పుడు సదాకాలము మీరు అక్కడి వరకు తోడై నడిపించునుగాక. ప్రతి చోటని సా